అవి ఫ్రెండ్స్ అయిన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే ఇంకా పొద్దు పొద్దున్నే బట్టలు అయితే చాలా ఉన్నాయి అనమాట ఇక అవన్నీ అయితే వేసేద్దాం వాషింగ్ మిషిన్లో అని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టలు అన్నీ అయితే వేసేసాను అవి అయినాయి అవి అయిన తర్వాతనైతే ఇక అయితే అన్నీ అయితే ఆరేసుకుంటున్నాను ఆ తర్వాతనైతే ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే బట్టలు వేసేసి ఓ పని అయిపోద్దా లేకపోయింది అనుకో బట్టలన్నీ అన్నీ ఉన్నాయి అనుకో మూట మూట అనిపిస్తుంటుంది నాకైతే టబ్బులు వేసి అనుకో దబ్బనా తీసి వాషింగ్ మిషన్లో వేసేసి ఆన్ చేసేస్తే అదే అవుతుంటుంది మనం ఇంకా ఏ పనులైనా వేసేసుకోవచ్చు ఆ బట్టలు వేయంగానే తీసి ఇట్లా ఆరేసేసుకుంటే పని అయిపోద్ది అంతే కదా మరి ఇక అట్లా వేసేసుకుంటున్నా ఏం లేదు కానీ లేకపోయింది అనుకో ఇక ఎక్కడి దగ్గరనే ఉన్నట్టు అనిపిస్తుంది బాసన్లు ఉన్నా ఈ బట్టలు ఉన్నా ఏడి పని ఉన్నట్టు అనిపిస్తుంది అందుకోసం నేను టకటక ఫస్ట్ అయితే బట్టలు ఎన్ని ఉంటాయి బట్టలు అయితే టకటాక వేసేసుకుంటా ఆ తర్వాత మిగతా పనులు అయితే చేసేసుకుంటా ఇవన్నీ అయితే ఇప్పుడు అన్నీ మంచిగా ఆల్రెడీ ఇలా డ్రై అయ్యే వచ్చేస్తాయి తీసి మనం ఒక గంట సేపు ఎండకేసేసినామంటే మంచిగా ఎండు ఉంటాయి తర్వాత తీసి మరత పెట్టేసుకోవచ్చు ఆ తర్వాత అయితే ఇక ఎంట్లో పనులు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇక అవన్నీ అయితే చేసుకోవాలి అయితే స్పెషల్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి స్పెషల్ చేయాల్సి వచ్చింది చేస్తారు అనమాట ఇలా బుధారం కాబట్టి ఇక చేయక తప్పలేదు ఇంకా బుధారం అయితే తింటాం అనుకో గురువారం అట్లా తినము ఇక సండే బుధవారం అయితే తింటాం కదా అందుకోసమే ఇలా అయితే స్పెషల్గా అయితే ఏదో ఒకటి చేయాలి కదా అందుకోసమే ఇంత చికెన్ అన్న మటన్ అన్నది పోవాలంటే మా బాబుని పోయి చికెనే తీసుకొచ్చాడు మటన్ తీసుకురాలేదనమాట ఇంకా సరే అది ఇంకా చికెన్ అయితే చికెన్ చాలా రోజులు అవుతుంది ఇంకా అని చెప్పేసి మటన్ తీసుకురంటే తీసుకురాలేదు ఇక చికెనే ఇక అదే వండేద్దాం తీ అని చెప్పేసి అయితే అదే వచ్చేసరికి అయితే నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటా ఈ బట్టలన్నైతే ఆరేస్తాను అని నింపై అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవన్నీ అయితే ఆరేసేసుకున్నాను అనమాట ఇక తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా ఇక కూర అయితే పొయ్యి మీద వేసేస్తే ఓ పని అయిపోద్ది అని చెప్పేసి కూర అయితే వండేస్తున్నాను ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదని ఇక సాయంత్రం వరకు ఏమైనా చపాతీ లైన వేసుకుందాం లేకపోతే లంచ్ టైం వరకే చపాతి వేసి అట్లనే చపాతి రైస్ ఇవి తిందాము అని చెప్పేసి అయితే ఇంకా చేసేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఆనియన్ గిన్నె కజీసి పెట్టుకొని ఇక నూనె గిన పోసేసుకొని అలా కొంచెం జీలకర్ర అవన్నీ ఆవాళ్ళు వేసేసాను ఆ తర్వాత ఆనియన్స్ గిన్నె వేసేసుకున్నాను అలమినల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఉంది మూడు నేను నూలు పెట్టుకున్నాను కాబట్టి ఇంకా సపరేట్గా అయితే నూరలే అనమాట కొంచెం మా బాపుని పైకి పోయి పూదినది ఏమంటే ఒక గిత్త తెచ్చిండు కరువు పోయినట్టే ఎక్కువేస్తున్నట్ట స్మెల్ వచ్చేసాంట ఆ స్మెల్ తినలేం వద్దు ఏమొద్దు ఏమోదు కొంచమే వేయాలి ఎక్కువ వేయద్దు అని చెప్పేసి అని అంటున్నా అనమాట సరే అది ఏమన్నా కడికా అయితే అని చెప్పేసి ఆ అయితే వేసేసాను ఆ తర్వాతనైతే ఇక చికెన్ తెచ్చిండు చికెన్ అయితే ఇక కడిగి ఆ వాటర్ అయితే గులాబీ ముక్కలకు పోద్దాము మంచిగా గులాబీ ముక్కలు అయితే మంచిగా కూలి వస్తే మంచి స్మెల్ వచ్చేస్తాయి అనమాట అందుకోసమే ఆ వాటర్ అయితే కడిగి ఆ గిన్నెలో అయితే పెట్టేసి ఇక చికెన్ అయితే పై మీరైతే వేసేస్తున్నాను ఇంకా అదైతే వేసేసి దాన్ని కలిపి కొద్దిసేపు సిమ్ములో పెట్టేస్తే ఆ వాటర్ అంతా చాలా బాగా వచ్చేస్తాయి చికెన్లో కడిగి మనం వెంబటే కడిగి వెంబటే వేసేస్తాం కదా వాటర్ అయితే చాలా తొందరగా వచ్చేస్తాయి అనమాట ఎక్కువ వచ్చేస్తాయి మళ్ళీ అందులో ఎక్కువ ఎనకడం కూడా చాలా టైం పడుతుంది ఒక చూడండి ఎంత వాటర్ వచ్చేస్తుందో ముక్క ఉడుకుతూ ఉంటే వాటర్ వస్తూ ఉంటాయి అనమాట ఇక ఇవాళ స్పెషల్ అయితే చికెను అండ్ రైస్ అయితే పక్కకైతుంది అయితే మా ఆయనమ్మ బిర్యానీ చెప్పిన అన్నాడు మున్ననే బిర్యానీ తినేసి కదా మళ్ళీ ఏం తింటామని చెప్పేసి నేను చికెన్ ఓన్లీ కూర వండుతున్నాను అనమాట ఇప్పుడైతే చూడండి ఇంకా వాటర్ వస్తూనే ఉన్నాయి కూరలో ఇక సర్పడే కదా మూత పెట్టేసి కొద్దిసేపు అలాగే ఉంచేస్తే ఆ వాటర్ అంతా ఇంకేస్తాయి అని చెప్పేసి అనుకున్నాను ఇక అలమిల్లి పేస్ట్ అయితే వేద్దాము లేకపోయింది అనుకో ఇంకా ఎక్కువసేపు వస్తూనే ఉంటాయి కొంచెం అలమల్లి పేస్ట్ అయితే వాటర్ కొంచెం పోతాయి అలాగే కొంచెం పసుపు కూడా వేసిన అలాగే కొంచెం వాటర్ పోతాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే కొంచెం అలమల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువనే వేశాను ఎందుకంటే గ్రేవీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా వేసుకుంటాం కదా మనము అందుకోసం అలమిల్లి పేస్ట్ ఎక్కువగా వేసినాం అనుకో మంచిగా టేస్ట్ బాగుంటుంది అందుకోసమే ఎక్కువ వేసా ఆ తర్వాత కొంచెం పసుపు వేసా వేసేసి దాన్ని కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉంచినాం అనుకో ఆ తర్వాత కారం గిన్న సరిపోయేంత ఉప్పు కొంచెం కొబ్బరి పొడి కూడా లేదు ఇక అప్పటిదప్పుడు కొబ్బరిలు రెండు ఉన్నాయి అవి గట్టిగా అయిపోయినాయి అసలు అవి ఎందుకేమో మరి డబ్బులు వేసి పెట్టేసినా గట్టిగా అయిపోయినాయి ఇట్లా పట్టుకొని ఇట్లా చూంచినా కానీ అస్సలు ఉండట్లేము అనమాట అటో ఇటు దాన్ని మిక్స్ చేసేస్తే ఇక అది పౌడర్ అయింది అది కూడా రెడీ చేసి పెట్టుకుంటా ఇదైతే మంచి జర కారం ఉప్పు అన్నీ వేసిన తర్వాత అప్పుడు లాస్ట్కి వేస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే పసుపు గిన్నె వేసాను ఆ వాటర్ అంతా కొంచెం ఎంకుతున్నాయి అనమాట అన్ని వాటర్ అలాగే ఉన్నాయనుకో బాగుండదు కూర జర అందుకోసమే కొంచెం వాటర్ అంత ఇంకిపోయేదాకా అలాగే ఉంచేసి ఆ తర్వాత సరిపోయేంత కారం అయితే వేసేస్తున్నాను కొంచెం చికెన్ కర్రీలోకి అయితే కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మరి కొంచెం తక్కువ ఉంది స్పైసీగా ఉండదు తిన్నా కానీ అంత తిన్నట్టు అనిపించదు అనమాట కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది చికెన్ కర్రీలోకి అందుకోసమే కొంచెం కారం అయితే కొంచెం లైట్గా అంటే కొంచెం ఎక్కువనే ఒక స్పూన్ అయితే ఎక్కువనే వేసేస్తాను ఎప్పుడైనా సరే చికెన్ కర్రీ వేస్తే కొంచెం ఎక్కువనే తినాలి అలా తింటేనే బాగుంటుంది మరీ ఉన్నాయి అనుకో అంత బాగుంటుంది అందుకోసమే సరిపోయేంత కారం సరిపోయి అంత ఉప్పు అయితే వేసేసాం వేసేసి ఇంకా మూత అయితే పెట్టేద్దాం ఆ లోపు అయితే కొబ్బరి మొత్తం మిక్సీ పట్టేసుకుంటే పౌడర్ అవుతుంది ఒక జా చిన్న ఉన్న డబ్బా ఉందనమాట ఇక అందులోకి వేసి మిగతా అయితే ఇందులోకి వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంక అదైతే అందులో వేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువగా వచ్చేసింది అనమాట ఉడక అనేది ఎండిపోయి ఆయిల్ అనేది చాలా ఎక్కువగా వచ్చేసింది కూరలోకి కొబ్బరిలోకి కూడా కూరలోకి కూడా ఆయిల్ అంత తేలుతుంది కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటా మరి సూప్ లేదు కదా మొత్తం ఫ్రై లాగానే అయిపోయింది సూప్ లేకున్నా కానీ కొంచెం మేమన్నా చపాతీలు గిన వేసినా కానీ అన్నంలోకినా కలుపుకోవడానికి రాదు కదా మళ్ళీ చార్ చేయాలంటే ఏం చేస్తాం అని చెప్పేసి ఇక సూప్ అయితే పోసేస్తున్నాను అనమాట కొంచెం సరిపోయేంత సూప్ అయితే పోసాను కొంచెం లూజ్గానే చేసేస్తున్నాను ఎందుకంటే చికెన్ జరా సూప్ వేసుకుంటే మంచిగా చపాతీలోకి రైస్లోకి అయితే బాగుంటుంది కదా ఫ్రై చేస్తే అప్పటి మందమే అయితే ఉంటుంది మళ్ళీ మళ్ళీ సాయంత్రం వరకు ఏదైనా కూడా చేయాల్సి వస్తుంది ఎందుకు వచ్చిన బాధ మరి ఇదే చికెన్ అయితే ఇక ఎక్కువ అయితే తెచ్చినాం కదా మరి కొంచెం తెస్తానేమో సరిపోదు అన్నట్టు ఉంటుంది కొంచెం ఎక్కువ తెచ్చినాం కాబట్టి చపాతీలోకి అన్నంలోకి అయితే అవుతుంది అని చెప్పేసి ఇక కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయింది ఆల్రెడీ మనము సూపు వాటర్ వచ్చేసేటప్పుడే చాలాసేపు ఉడికించామనమాట నాకు చికెన్ కూడా కొంచెం మంచిగా ఉడికితేనే తినబుద్ధి అవుతుంది లేకపోయింది అనుకో చికెన్ కూడా కొద్దిగా లేటు ఉడకకుండా అట్లనే దింపేసుకున్నాం అనుకో మనకు అస్సలు తినబుద్ధి అనమాట అందుకోసం కొంచెంసేపు చికెన్ అయితే ఎక్కువగానే ఉడికిస్తాను ఇక అమ్మ వాళ్ళు వచ్చారు చెప్పాను కదా ఆమెకి ఏదో ఒక పని చెప్తానే ఉంటానంట ఒకటి ఉండకుండా అయితే ఉన్నాయి అవి జాకెట్లు ఉన్నాయి కానీ ఏమేమి చేయవే అని చెప్పేస్తే ఇక చేసేస్తుంది మా అమ్మ ఇక ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే నేను ఆమెకు తెలియకుంటే ఇట్లా వీడియో తీసాను అనమాట అవి చేసే పని అగ అక్కడ ఏమేమి చేస్తుంది చూసారు కదా జాకెట్లు రెండు ఉన్నాయి ఇంకా పెడితే అవి చేసేస్తుంది ఏమేం చేసుకుంటా ఆమె ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటుంది నా పని ఏం చేసుకుంటున్నా అంతే కదా వాళ్ళు తెలియకుంటా ఇట్లా వెళ్ళే తీసిన తర్వాత ఇగో నేను తీసినా అని చెప్పేసి మళ్ళీ చెప్పేస్తున్నాను అనమాట ఏమని లేదు ఎందుకంటే కానీ అట్లా చెప్పేశాను అనమాట ఇక ఫోన్ మాట్లాడుతూనే ఉంది ఆమెతో సేపు మాట్లాడుకుంటుంది ఏమో అదొకటి ఇదొకటి అదొకటి ఇదోటి అంటూనే ఉన్నదనమాట ఇక సరే తి ఏమన్నా అనుకోని తీ అని చెప్పేసి నా పని ఏం చేసేస్తున్నాం ఎవరినో ఏమంటుంటే అనక మాపు ఏమంటవే ఒకటే అని చెప్పేసి అంటున్నాను అనమాట తర్వాత మా బాపు కూడా అక్కడ కూర్చున్నాడు ఇక ఆమె ఏమి ఇంకా ఇంకా అయిపోలేదు జాకెట్ బాపు ఏమో ఏమో ఆలోచిస్తా ఉన్నాడు అడు కూర్చొని ఆయన పని ఆయనని ఇక అన్నం అయిందా తిందామా అని చెప్పేసి అంటే ఇక సరే అయిందిలే నేను పెడతానని చెప్పేసి ఇక నేను ఇట్లా రెడీ అయ్యి ఇక అన్నం ఇట్లా వడ్డిద్దాము అని చెప్పేసి ఇక చేస్తున్నాను అనమాట ఇప్పుడు అవి అయితే అయినాయి జాకెట్లు అయితే అటో ఇటో ఏమి అయితే చేసేసింది ఇక ఆమె పని అయితే ఆమెకి ఏదో ఒక పని చెప్పాత చెప్తే చేస్తూనే ఉంటుంది అనమాట ఇక ఆ తర్వాతనైతే ఈవినింగ్ అయితే చెప్పి చేద్దాం తె అని చెప్పేసి పైకి వెళ్ళేసి నీళ్ళు పోస్తానని చెప్పి పోతున్నాను అనమాట పైకి అయితే వెళ్ళాను ఆ మొక్కలకైతే అయితే పోయాలిగా ఏ ఇప్పుడు మటన్ చికెన్ కలిపిన వాటర్ ఉన్నాయి కదా కడిగిన వాటర్ అవి ఇట్లా తీసుకెళ్ళి పోసి అట్లనే కొన్ని మొక్కలకైతే నీళ్ళు పోషిస్తాము అని చెప్పేసి అన్నిటికీ నీళ్ళు అయితే పోషిస్తున్నాను ఇక్కడ నల్ల అయితే రావట్లేదు అనమాట పైకి వాటర్ ఎక్కించినా కానీ కొంచెం సన్నగా వచ్చేస్తే చాలా లేట్ అవుతుంటుంది వాటర్ అన్నీ వచ్చేసరికి అందుకోసమే జర ఆ డబ్బలకి వెళ్ళి పోసుకుంటే బెటర్ అని చెప్పేసి ఆ తీసి పోసుకుంటున్నా మా ఆయన పొద్దున పూజ చేసిండు పూలు అయితే తెంపలేదు ఆ పూలన్నీ అలాగే ఉన్నాయి ఇక అవన్నీ అయితే తెంపుతున్నా అనమాట అవి చూడండి ఇగో ఇన్ని పూలు అయితే వచ్చేసినాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా పూలు అదే క్రీమ్ కలరు గంధం కలరు ఇంకేముంటుంది మా మందార ఎర్ర మందారాలు అవోటి ఒకటి పూలు అయితే బాగానే వచ్చేసినాయి ఇక పూజ కోసం అయితే రంది లేకుండా చెంప చామంతి పూలు కూడా ఇప్పుడు వస్తున్నాయి ఎండాకాలంలో చామంతి పూలు రావట తెలుసా ఎందుకో కదా ఇప్పుడైతే మంచిగా చామంతులు పడుస్తున్నాయి మల్లెపూలు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కదా ఇప్పుడు ఎక్కువ మల్లెపూలు అయితే ఎక్కువ పూస్తాయి ఎండాకాలంలో బాగా పూస్తాయి మల్లెపూలు చలికాలంలో చామంతులు పూస్తాయి కానీ ఇప్పుడు కూడా చామంతులు పూస్తున్నాయి మా ఇంట్లో పెద్ద గుత్తు గుత్తులాగా మంచిగా కూస్తున్నాయి ఇన్ని పూలన్నీ ఒక పూల గుత్తిలాగా చేసి ఇట్లా పట్టుకొని వస్తున్నాయి అనమాట చూడడానికి మంచిగా ఉంది కదా బాగుంది ఆ అయితే నేనైతే పట్టుకొచ్చి ఆడబెట్టేసా మందార పూలు ఉన్న ఎండి పెట్టి జుట్టుకన్నా ఆయిల్లో కలిపిన పెట్టుకోవచ్చు లేకపోతే నీళ్ళ ఉడకబెట్టేసి జుట్టుకి అప్లై చేసుకుని ఒక అర్ధగంట సేపు అయినా ఉంచుకోవచ్చు అందుకోసమే ఎండనైనా పెట్టచ్చు అని చెప్పేసి ఆ పూలయితే తెంపి పెట్టుకున్నాను ఇక నీళ్ళన్నీ తీసుకొచ్చి అయితే అన్ని అవి అయితే పూస చేస్తున్నాను మేడం చిన్న డబ్బాతోటి ఒక డబ్బా తీసుకొస్తే రెండు ఇళ్లలో పోస్తాను ఒక్క డబ్బా ఒక దాంట్లో పోసినామనుకో మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి అందుకోసమే రెండిట్లలో పోసినామనుకో మంచిగా సరిపోతాయి అనమాట ఇక జర ఎండకైతే ఈ డబ్బాలు ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు కానీ ఇప్పుడైతే మూడు ఏళ్ళ నుంచి అయితే ఉంటున్నాయి ఎండాకాలం అయ్యేసరికి ఆ డబ్బాలు ఖరాబ్ అయితే అనిపిస్తుంది కొంచెం ఎక్కువ ఏళ్ళైతే ఆ డబ్బాలు ప్లాస్టిక్కి కదా ఖరాబ్ అయిపోతాయి అదే భూమి మీద అయితే ఏది ఖరాబ్ కాకపోయేది కదా మంచిగా ఏ చెట్టు అయినా మంచిగా ఉండేది కానీ ఏం చేస్తాం స్థలం లేక ఇదంతా బాధ స్థలం ఉంటే ఇదంతా బాధ ఎందుకుంటో చెప్పు స్థలం లేకనే పూల చెట్లు ఉండాలనిపించే స్థలం లేకపోయి మనకేమో డబ్బాలు పెట్టుకుంటున్న అప్పటి మందమే ఉండే గోన్ల రేగు చెట్టు ఉండే మొత్తం అటు ఇటు పోతు గుచ్చుకుంటుంది వీళ్ళల్లో ఇరుకుతున్నాయి ముండ్ల నేడి అని చెప్పి అది చేస్తే అది అస్సలు రాకపోయేసరికి ఆ డబ్బా మొత్తం పగిలిపోయింది తెలుసా వాడున్న నల్ల డబ్బా మొత్తం పగిలిపోయింది ఇక ఏం చేస్తాం అని చెప్పేసి అట్లనే ఒక చెట్టు అయితే మందార చెట్టు అయితే దాంట్లో పెట్టేస్తానమాట ఇక పెట్టేసి అందులో అయితే మంచిగా వస్తుంది కానీ ఆ డబ్బా అయితే పగిలిపోయింది అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఇక చూద్దాం ఇక తర్వాతనైతే ఇక్కడ గ్రో బ్యాగులలో పుదీనా ఉందన్నమాట ఇక ఆ పుదీనా కూడా నీళ్ళు పోసేశాను ఎండాకాలంలో కూడా పుదీనా ఉండదు ఎక్కువ అంతే కదా మరి ఎండకు బాగా కొడుతున్నాయి ఆ గ్రో బ్యాగులు కింద ఉంటాయి కదా ఆగడు కింద ఆగడికి పైన ఆగడికి మొత్తం అవి అయితే ఎండిపోతాయి అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది మళ్ళీ ఏమన్నా మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకోవాలి ఇక ఎండాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఎండాకాలం అయితే ప్రస్తుతానికి అయితే గంతే నీళ్ళు అయితే పోష బాధ్యత మనది ఇక కొంచెం గ్రీనరీ కూడా వేసుకోవచ్చు కానీ కోతులు వచ్చి అయితే ఉండేవి మాకు మొత్తం దాని మీద దునికి కింద పడితేస్తాయి జాలీ జాలిలాకెళ్ళి కింద పడేస్తాయి అనమాట అందుకోసమే ఇంకా అది వేసుకోవడం కూడా వేస్టే ఒక మొత్తం జాలీతో సెట్ అయిపోయాలని అమ్మో మస్తు పైసలు అయితే లక్ష రూపాయలన్నైతే అట్లా వెయ్యాలంటే కానీ ఇక ఇక ఏం చేపిస్తాం కన్నీ ఖర్చు పెట్టేసి ఏదో ఉన్న కాడికి అయ్యేది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఆ తర్వాతనైతే ఇక కిందికి వచ్చేసిన కొంచెం చపాతి కూడా చేద్దాము చపాతి వేసేస్తే అయిపోతుంది నేను నూనె కవర్లో పెట్టుకుంటారనమాట పిండి ఇక చపాతి చేద్దామని చెప్పేసి పిండి అయితే కలిపి పెట్టుకున్నాను నానింది నాణ్య తర్వాత ఇక ఒక్కొక్క చపాతి అయితే వేసేసుకుని మంచిగా నానం ఉండాలి మనకి పిండి కలిపేటప్పుడు కొంచెం వేడి వాటరు అలాగే ఆయిల్ వేసుకొని పిండి కలుపుకోవాలి పిండి కలుపుకొని దాన్ని నానబెట్టి ఒక గంట సేపు అర్ధ గంట సేపు మంచిగా అట్లా కవర్లో పెట్టి పెట్టుకున్నాం అనుకో చపాతి అనేది మంచిగా పొంగుతో వచ్చేస్తుంది మంచిగా రెండు మూడు కూరలైనా వస్తుంది ఇంకా మనం మంచిగా రావాలంటే అట్లా వేయాలన్నమాట ఇంకా ఇప్పుడైతే చపాతీలు ఒకటి అయితే అన్నీ రెడీ అయితే చేసేసుకుంటా ఆ తర్వాత కర్రీ ఉంది చికెన్ కర్రీ ఇంకా అన్నం ఉంది ఇంకా అదే ఒకటిది అయితే సరిపోద్దు అనమాట ఈవినింగ్కు ఇక నైట్ వరకు చూస్తాం ఈవినింగ్ ఎవరన్నా తింటా అంటనే ఏం లేదు లేకపోయింది అనుకో ఓన్లీ టీ అంతే ఇక ఇప్పుడైతే ఇక చపాతీలు ఇప్పుడు రెడీ అవుతున్నాయి ఆ తర్వాత ఇంకా మిగతా పనులు అయితే చాలా ఉన్నాయి ఆ పనులు అయితే చేసేసుకోవాలి ఇప్పుడు చపాతి అయితే కాల్చేస్తున్నాను కొంచెం ఆయిల్ పెట్టుకుంటూ కాలుస్తాను అనమాట ఇంకా ఆయిల్ అయితే నేను ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ మళ్ళీ వాడను ఇంకా ఓన్లీ చపాతి మీది పెట్టడానికి కోసమే వాడతా గానీ మళ్ళీ సపరేట్గా ఈ ఆయిల్ కూర కోసం కానీ మళ్ళీ ఇంకోసారి ఏమన్నా బజ్జీలో మిర్చీలు చేసుకోవడానికి అయితే వాడానన్నమాట అనమాట అట్లా ఒక్కసారి మనకు ఆయిలే అంత రిఫైండ్ ఆయిల్ వచ్చేస్తుంది కదా మంచి ఆయిల్ అసలే రాదు కదా అందుకోసమే ఒక్కసారి వాడతా మరీ ఎక్కువసేపు ఎక్కువ నూనె కూడా పోయాను ఏమన్నా మనము ఎంపుకోవాలనుకున్నా వడలిగిన వేసుకోవాలన్నా మరి మోతాదుగా అవి అవి కాలేంత వరకు అయితే పోసుకుంటా మరీ ఎక్కువ పోసుకున్నా కానీ అంత బాగుండదు కదా ఇక చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి ఆ తర్వాతనైతే ఇక కొంచెం పెడదాము అని చెప్పేసి ఇక పాలైతే తోడు పెట్టేసుకోవాలి అలా పాలైతే వేడి చేసి అనమాట తోడు పెడితే అవన్నీ అల్లనైతే ఉన్నాయి అవైతే కాగబెట్టేసుకున్నా ఇక గిన్నెనైతే తీసి కొంచెం చాయ గిన్నె పెట్టుకుందాం అలాగే అవి మీదకి మూత అయితే పెట్టాలి టిఫిన్ బాక్స్ మీద మూత పెడితే అది బిర్రగా ఉంటుంది అనమాట అసలు రానే ఆ మూత ఏమో ఇక అసలు గట్టిగా అయిపోతాయి ఆ మూతలు ఆ టిఫిన్ బాక్స్లో ఒక్కొక్క మూతలు ఒక్కొక్క మూతలు ఏమో లూజ్ లూజ్గా ఉంటాయి కొన్ని మూతలము గట్టిగా ఉంటాయి అసలు రానే రావన్నమాట వీటి కోసం అయితే జరాయి అటు ఇటు కొట్టంగా ఆ టిఫిన్ బాక్స్ని పగిలిపోతుంటుంది కొన్ని టైట్గా అట్లనే ఉంటాయి ఎందుకేమో కొంచెం లూజ్గా ఉంటాయి మంచిగా వచ్చేస్తే ఇక ఇప్పుడైతే ఆ టిఫిన్ బాక్స్కి మూత అయితే కడిగి దాంట్లో తోడ పెట్టుకుందాము ఆ తోడ పెట్టుకున్నాక కొంచెం చాయ్ పెట్టేసుకొని తాగేస్తే ఓ పన్ను అయిపోద్ది ఇంకా అన్నం గిన్నె ఉంది ఊడ్చిపెట్టేసేది తోమేది ఆ కూర గిన్నె కూడా ఊడ్చిపెట్టేసి తోమేసేయాలన్నమాట అవి తోమేస్తే ఓ పన్ను అయిపోద్ది ఆ తర్వాత ఇక టీ పెట్టేసి వాళ్ళకి అమ్మ వాళ్ళకి నాకు మా ఆయనకి ఇంకా మా పిల్లలకి అందరికీ పోయాలన్నమాట ఇంకా అయితే ఆయన ఎండి పొద్దున్న ఎండేసినా కదా అవి ఇట్లా ఎండిపోయినాయి కావచ్చు అవి ఇట్లా తీసుకొచ్చి మరత పెట్టేసేయాలి అవి మరద పెట్టేస్తే ఓ పని అయిపోద్ది అంతే కదా అబ్బా ఇన్ని పనులు అసలు మనము అనుకుంటాం కానీ ఏం చేయము ఇంట్లో ఉండి ఏం చేస్తారు వాళ్ళు వండి పెడుతుంది చేత కాదు ఇది కాదు అది కాదు ఇట్లా అట్లా అంటుంటారు కదా కానీ ఇంట్లో వండి చేస్తేనే తెలుస్తుంది ఏ పనైనా సరే ఎంత అంత పని ఉంటుంది తోముడు కడుగుడు పిండుడు ఊడ్చుడు తూడ్చుడు ఎన్ని పనులు ఉంటాయో కానీ అది చేస్తేనే తెలుస్తుంది ఏ పనైనా సరే ఓన్లీ అనగా నేను నోటితో అంటే ఏ పని అయితే అసలే కాదు కదా ఇంక ఇప్పుడైతే డబ్బా అయితే పెడదాం పాలు తీసుకొస్తాం అందుకు కూడా డబ్బా గడికి మంచిగా వే నీళ్ళు పోసి మళ్ళీ అందులో స్టీల్ జాలు వేసి సర్పేసి సబ్బేసి కడితేనే ఆ పాలు అనేది ఫ్రెష్గా ఉంటాయి మనకి లేకపోయింది అనుకో ఇక మామూలుగా కడిగి ఇచ్చేస్తే పాలు తొందరగా ఖరాబ్ అయిపోతాయి అనమాట అందుకోసమే మంచిగా గడిగి అయితే ఇవ్వాలి ఆ డబ్బను అందుకోసం ఒకసారి రెండుసార్లు కడుగుతున్నాను కడిగి మళ్ళా తర్వాత దాంట్లో కొంచెం వేడి వాటర్ చేసి ఆ వేడి వాటర్ పెట్టి ఫస్ట్ కడిగి మళ్ళా ఆ తర్వాత కొంచెం సర్పేసి మళ్ళీ కడిగేసి పెట్టేస్తాను అనమాట మరి ఏది మనమైనా మంచిగా చేసుకుంటేనే అది మంచిగా ఉంటుంది మంచిగా చేయకున్నాం అనుకో ఖరాబ్ అయిపోతాయి పాలు ఒక్క రోజుకే ఖరాబ్ అవుతాయి ఇప్పుడు నేను లీటర్ అన్నర తెచ్చిన అనుకో అటు ఇటు రెండు రోజులు వచ్చేస్తాయి రెండు రోజులన్నర అంటే పొద్దునప్పుడు అవుతాయి అనమాట మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ తీసుకొచ్చుకోవాలి అట్లా మరి మనం మంచిగా చేసుకుంటున్నాయి కదా మంచిగా ఉండేది పాలైనా సరే పెరుగైనా సరే పెరుగు కూడా చిక్కగా గట్టిగా ఉంటుంది అనమాట మరి పల్సగా ఉండకుండా కొన్ని పాలు నీళ్ళు పోసినా కానీ మంచిగా కలుస్తట్టు ఉంటుంది అనమాట ఇక ఆ తర్వాతనైతే చాయ్ అయితే రెడీ అయిపోయింది ఆ ఛాయ్ అయితే తాగేస్తే ఓ పని అయిపోతుంది తాగిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ ఉంటాయి అవన్నీ దోమేసుకోవాలి ఇంకా నాకైతే కొంచెం పని తక్కువ అవుతుంది కదా మా అమ్మ అయితే బాసాలు గిన్నె దోమేస్తుంది కదా కొంచెం కొంచెం పనులు వేస్తుంది కాబట్టి నేనైతే పనులు జర తక్కువైపోతుంది ఒకరోజు రెండు రోజులు రెస్ట్ వస్తుంది అన్నమాట అమ్మ గిన్న వస్తేస్తే అంతే కదా ఎవరికైనా అంతే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి నటీ రెడీ అయిపోయింది తీసుకెళ్ళి అందరం దాగేస్తాం